హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ క్రియేషన్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ప్రీమిక్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుని బౌల్ పెట్టుకుని ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవనిద్దాం మనకి ఈ సాంబార్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు అలాగే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనకి ఇంట్లో కర్రీ నచ్చినప్పుడు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ కాగింది కదా ఇప్పుడు మనం పోపు వేసుకుందాం సాంబార్ ప్రీమిక్స్ ఈ వీడియో ముందు పెట్టాను ఫ్రెండ్స్ చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడు పోపులో పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు అలాగే కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం చూసారు కదా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలియబెట్టుకుందాం పెట్టుకుందాం చూసారు కదా ఈ సాంబార్ అనేది మనకి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి పొంగల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం ఆనియన్ని ఈ విధంగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఆనియన్స్ని వేయించుకుందాం ఈ విధంగా ఆనియన్స్ని ఒకసారి కలిగి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం మరొకసారి కలిపి పెట్టుకుందాం ఇంకొంచెం వేగాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం సాంబార్ ప్రీమిక్స్ని కలుపుకుందాం నేను ఒక బౌల్ సాంబార్ పొడి తీసుకున్నాను అలాగే ఒక కప్పులో సగం వాటర్ పోసుకుంటున్నాను దీన్ని ఏ విధమైన గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా కూడా పౌడర్ వేసుకోవచ్చు కానీ గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి సాంబార్ అనేది మంచి టెక్స్చర్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్స్ కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం ఈ టమాటాని మనం మిక్సీలో పట్టుకుని గుజ్జుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు చూసారు కదా మనం కూరగాయలు వేసుకునేటట్లయితే మనం ఈ విధంగా టమాటా కూడా వేగిన తర్వాత మనకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకుందాం చూసారు కదా టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకుని కలిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇందులో కారం అవసరం ఉండదు ఎందుకంటే ప్రీమిక్స్లో ఎండుమిర్చి వేసాం కదా దాంతో మనకి కారం అనేది సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం మనకి వాటర్ అనేది మనకి సాంబార్ ఎంత అయితే సరిపోతుందో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేను ఒకటిన్నర కప్పు పోసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ పోస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మూత పెట్టుకుని ఇది మరగనివ్వాలి చూసారు కదా మరిగిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్రీమిక్స్ని ఈ విధంగా మరొకసారి తిప్పుకొని ఇందులో వేసుకుందాం చూసారు కదా ఒకసారి కలియబెట్టుకుని మనకి పప్పు ఉడికించే పని లేదు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎక్కువ శ్రమ ఉండదు ఫ్రెండ్స్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఒక్కసారి మూత పెడదాం ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటున్నాను చూసారు కదా మనకి అది తెల్లుతుంది ఈ విధంగా మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ప్రీమిక్స్తో సాంబార్ సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరే విధంగా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్